రాష్ట్రంలో విపక్షాలు అన్ని విధాలుగా విఫలమవుతూనే వస్తున్నాయి. ప్రజలకు మంచి చేసే ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు సహకరించకుండా అడ్డుపుల్లలు వేస్తున్నాయి. అంతేకాకుండా నవ్వేటోళ్ల ముందు కాళ్ళు జారి కింద పడుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మేలించుతోంటే విపక్షాలు కీడెంచుతున్నాయి. శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఎక్కడ సచ్చింది అన్నాడట వెనకట ఒకడు. తెలంగాణలో విపక్షాల పోకడ అచ్చంగా ఇలాగే ఉంది. ప్రజలకు మేలు చేసే పని ఒకదాన్ని ప్రభుత్వం చేపడితే అది సక్రమంగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏదైనా లోపాలుంటే సలహాలివ్వడం నిర్మాణాత్మక ప్రతిపక్షం పని. కానీ తెలంగాణలోని ప్రతిపక్షాలకు ఈ సోయి ఎంతమాత్రం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ మస్తిష్కంలో నుంచి ఏ ఒక్క పథకం ఆవిర్భవించినా దాని అమలుకు ముందే పిల్లి షాపాలు పెట్టడం అలవాటుగా మారింది. మొదట ఇది సాధ్యం కాదంటారు, వాళ్లు అసాధ్యమని అన్నదాన్ని సుసాధ్యం చేసి చూపిస్తే మరిన్ని వంకలు పెడతారు, కోర్టుల్లో కేసులు వేస్తారు, కేంద్రానికి ఫిర్యాదులు చేస్తారు, రంధ్రాన్వేషణ మొదలు పెడతారు. అక్కడా ఇక్కడా కాకపోతే పార్లమెంటుకు పోయి దేశమంతా విస్తుపోయేలా వెర్రిమొర్రి ప్రశ్నలు వేసి తెల్లమొహాలేసుకుని తిరిగి వస్తారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విపక్ష నేతలవి ఇవే పోకడలు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా నుంచి తాజాగా నేటి దళిత బంధు దాకా కుట్రపూరితంగా వాటిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేసినప్పుడు దానిలోని మంచి చెడ్డలు లోటుపాట్ల గురించి నామమాత్రంగానైనా చర్చించకుండా గుడ్డిగా వ్యతిరేకించడం, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకోవడం తెలంగాణలోని విపక్షాలకే చెల్లింది. సీఎం కేసీఆర్ మస్తిష్కంలో నుంచి అవతరించిన ఒక్కొక్క పథకం వివిధ రాష్ట్రాలకు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేసే విధంగా ఆదర్శవంతంగా మారుతుంటే మన దగ్గర కళ్ళున్న కబోదులకు మాత్రం మెచ్చుకోకపోయినా పర్వాలేదు, అడ్డుపుల్లలు వేయకుండా ఉండే సహృదయం లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ఉద్యమ నేత, తెలంగాణలో అనువనువు అవపోసన పట్టినవారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో గడప గడపను తరచి చూసినవారు కాబట్టే ఆయనకు భవిష్యత్ తెలంగాణపై ఒక స్పష్టమైన దార్శనికత ఉన్నది. ఏ వర్గానికి ఏమి చేస్తే ప్రయోజనం కలుగుతుందో విస్పష్టమైన ఆలోచన ఉన్నది. ప్రజా సంక్షేమం చేయడానికి ఆయనకు ఎన్నికల రాజకీయాలతో నిమిత్తం లేదు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కొన్నే ఉంటాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో వర్గానికి ఒక్కో పథకం ద్వారా మేలు చేసుకుంటూ పోతున్నారు. వీటిలో చాలా వరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చినవి కావు. సీఎం కేసీఆర్ ఒకసారి హామీ ఇచ్చారంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకకు పోవడం ఉండదు. ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి, ఆర్థిక వెసులుబాటును బట్టి ఎప్పటికప్పుడు అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. సీఎం కేసీఆర్ది మొండిపట్టు. ఒక్కసారి చెప్పిండంటే 600 అయినా అమలు జరిగి తీరుతుంది, వెనుకకు పోవుడే ఉండదని ముఖ్యమంత్రి తరచూ చేసే వ్యాఖ్య ఇది. గత 7 ఏళ్లుగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్షాల చిల్లర రాజకీయాలను విమర్శలను పట్టించుకోకుండా వాళ్లు చేసే కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేలా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి వారి సామాజిక పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలనే గొప్ప లక్ష్యంతో ఎన్నికల హామీలకు అతీతంగా అనేక పథకాలను ప్రవేశపెట్టారు, విజయవంతంగా అమలు చేస్తున్నారు. దేశంలోనే ఎవరూ చేయడానికి సాహసించని దళిత బంధు పథకాన్ని ప్రారంభిస్తే దానిపైన విషం చిమ్ముతున్నారు. ఒకవైపు దళితులపై మొసలి కన్నీరు కారుస్తూనే వారిపై ఇతర వర్గాలను రెచ్చగొడదామని చూస్తున్నారు. ఈ ప్రతిపక్షాలు ఇంతగా కుప్పిగంతులేస్తున్నాయి కానీ వారు పాలిస్తున్న రాష్ట్రాలలో ఇటువంటి గొప్ప కార్యాలు తలపెట్టడం లేదు. ఇక్కడ వారికి అధికారమే లేదు, ఉద్ధరించేదేమీ లేదు, అయినా విషం చిమ్ముతున్నారు.